Mahangandhi Jyotishalayam, Pandit Raghavendra Bhat, number one Vasikarana specialist. Nammandi, Namakapondi, Idinism. Uchita Jyotisham, Kachita Parishkaram. Daiva Sakti Unnadi Entanizamo, Dusta Sakti Unnadi Kuda, Antenism. Yantralu, Mantralu, Tantralu, Tapasvina Samadhanam, Srikusha Vasikaranaki, Yetuvanti Samasyalu Unna, 24 Gantallo Parishkaram Chesi Ivagalaru. Mobile number 7900076760. సమస్య మీది పరిష్కారం మారి భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇక ఎటువంటి గుప్త సమస్యనైనా సరే 100% 24 గంటలలో పరిష్కారం చేసి ఫోన్ ద్వారా పరిష్కరించబడును నమ్మకమే జీవితం ఎన్కౌంటర్ విత్ గిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరంలో 1963లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. బీకాం వరకు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చదువుకున్నారు. బీకాం చేసిన తర్వాత మొట్టమొదటిసారి 1991లో ఒక టూరిస్ట్గా అమెరికా వెళ్ళారు. అనేక పర్యాయాలు 7-8 సార్లు అమెరికా ఒక టూరిస్ట్గానే వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ పెట్రోల్ బంకులు గ్యాస్ స్టేషన్లు పెట్టే స్థాయికి ఆయన ఎదిగారు. ఆ తర్వాత 1993లో ఇజ్రాయెల్ అంబాసిడర్ కూడా భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ప్రధానమంత్రి పివి నరసింహరావు ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ తన యొక్క అంబాసిడర్ని అప్పటి వరకు భారతదేశానికి ఇజ్రాయెల్కి సంబంధాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ అంబాసిడర్ ఏర్పాటు చేసిన తర్వాత 1993 నుంచి భారతదేశానికి ఇజ్రాయెల్కి కూడా ఈ సంబంధాలు చాలా వరకు మెరుగుపడ్డాయి. ఆ సమయంలో 1993 అక్టోబర్ 30 డాక్టర్ ఆదమ్రాజ్ డెక్కపాటి వారు స్వయంగా ఒక ఆర్గనైజేషన్ని కూడా ఆయన స్టార్ట్ చేశారు. అదే ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్, దాన్ని ఐఐఎఫ్ఏ. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇండో ఇజ్రాయెల్కి సంబంధించిన సంబంధాలు మెరుగుపరచడం, అక్కడ మిత్రులు పెంచుకోవడం, భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇజ్రాయెల్ ఉంటే వారికి అక్కడ సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్కి చెందిన వారు భారతదేశంలో ఉంటే వారికి ఎక్కడ సపోర్ట్ చేయడం, దైవ సంబంధిగా దైవ సంబంధాలు మెరుగుపరచుకోవడం, అలాగే టూరిస్ట్ యాక్టివిటీస్ని కూడా మెరుగుపరచుకోవడం, రెండు దేశాల మధ్య కూడా సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కూడా ఈ ఐఐఎఫ్ఏ కూడా చాలా వరకు తమ కృషి చేస్తుందని చెప్తున్నారు దాని యొక్క చైర్మన్. ఈరోజు మన ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆయన డాక్టర్ ఆదమ్రాజ్ డెక్కపర్తి. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎక్కడో భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక మార్మూల గ్రామంలో పుట్టి అమెరికాలో అత ఎన్నో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఐఐఎఫ్ఏ ఫామ్ చేసి స్వదేశం మీద ఆశతో మరలా విశాఖలో తను సెటిల్ అవుతామని చెప్తున్నారు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నించారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మొదటగా మీరు ఎక్కడ జన్మించారు? నేను భీమవరం కొవ్వాడలో జన్మ కొవ్వాడ భీమవరం అంటే పశ్చిమ గోదావరి జిల్లా. అంటే గోదావరి అందాల మధ్య పెరిగారా? కొన్ని రోజులే ఉన్నాను, తర్వాత హైదరాబాద్ షిఫ్ట్. ఎప్పుడే వెళ్ళిపోయారు హైదరాబాద్? అప్పుడు మనం చిన్న 1 ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాం. మీరు 1 ఇయర్ ఉండగానే హైదరాబాద్? ఫాదర్ ఏం చేసారు? ఫాదర్ ఆర్టీసీ ఎంప్లాయ్ అండి. మదర్ వర్ నర్స్, అమ్మగారు నర్స్. అంటే హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫాదర్ ఫాదర్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల వెళ్తారా హైదరాబాద్? లేదంటే మామూలు డాడీకి అక్కడ జాబ్ వచ్చింది, మేము వెళ్ళిపోయాం. డాడీ జాబ్ వెళ్ళిపోయి. ఎంతమంది సార్ మీరు సంతానం? మాకు తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు సిస్టర్స్. నేనే పెద్ద. బీకామ్ వరకు పూర్తి చేశారా? ఇక్కడ భద్రకా కాలేజ్ బీకామ్ చేశారు. బీకామ్ చేశారు. అసలు యుఎస్ ఎందుకు వెళ్దాం అనుకున్నారు? మామూలుగా ఫస్ట్ 1991లో యాజ్ ఎ టూరిస్ట్ వెళ్ళాను, కాన్ఫరెన్స్కి వెళ్ళాను, మళ్ళీ ఇమీడియట్ వచ్చేసాను జనవరిలో. తర్వాత 24 టైమ్స్ వెళ్ళాను ఇప్పటి వరకు యుఎస్కి. మొదటి నుంచి క్రిస్టియన్ మీటింగ్స్ కదా బాగా అట్రాక్ట్ అయ్యేవారా? క్రిస్టియన్ మిషనరీస్ సంబంధించి వెళ్తా అన్ని బాగా ఎగ్జాక్ట్ ఏం లేదు, అప్పుడప్పుడు వెళ్తాను. అప్పుడప్పుడు యుఎస్ వెళ్ళాక ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు యుఎస్ఏలో? నేను చికాగో వెళ్ళాను. చికాగో వెళ్ళారు. అంటే యుఎస్ వెళ్ళే టైంకి మీరు బీకామ్ పూర్తి చేశారు, మ్యారేజ్ అయిపోయింది అప్పటికే? అప్పుడు 91లో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఒక్కడే వెళ్ళారా యుఎస్? నేను ఒక్కడే వెళ్ళాను. ఓకే, అక్కడ ఏం గమనించారు యుఎస్ వెళ్ళిన తర్వాత? మన కమ్యూనిటీ మీటింగ్స్కి వెళ్ళాను ఫస్ట్, అది చూసుకున్నాం. తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ కలిసి చూసి వచ్చేసాం. 1 మంత్ నా ఫస్ట్ టైం.
మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా అక్కడ విస్తరించారని చెప్పి తెలుసుకున్నాం మేము కూడా మీ గురించి, మీ బయట గురించి చాలా వరకు. రెండు పిహెచ్డీలు కూడా మీకు మీరు చేశారు, డాక్టరేట్లు కూడా మీరు తీసుకున్నారు. ఎలా సార్, ఏ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు? డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ అని మిసిసిపిలో ఉంది, యుఎస్ఏలో. వాళ్ళు నా సేవలన్నీ చూసి వాళ్ళు నాకు ఇచ్చారు ఆనరీ డాక్టరేట్ అంటుంది. సోషల్ సర్వీస్ ఒకటి ఇచ్చారు, క్రిస్టియన్ కౌన్సిల్ అని ఒకటి, దాంట్లో రెండింటిలో ఇచ్చారు. సార్, సుమారు 165 దేశాలు ఉన్నాయి కదా, మరి ఇజ్రాయెల్, ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఎందుకు పెట్టారు? ఇన్ని దేశాలు ఉంటుండగా ఇజ్రాయెల్ అంటే ఎందుకు మీకు అంత అభిమానం? నాకు స్టార్టింగ్ నుంచి ఇజ్రాయెల్ అంటే అభిమానం. ఇది ఫస్ట్ ఈ ఎంబెసీ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉంటుంది, ఫస్ట్ 1993లో స్టార్ట్ అయింది. ఫస్ట్ అంబాసిడర్ హిజ్ ఎక్సలెన్సీ ఎఫ్రేమ్ డావెక్ ఉండే. మేము మా టీంని తీసుకుని ఆయన ఢిల్లీలో కలిసాము. సార్, మేము మాకు ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయాలి హైదరాబాద్లో, మీరు రావాలి అన్నాను. ఇవన్నీ వస్తానని డేట్ ఇచ్చారు. ఆయన అక్టోబర్ 29 హైదరాబాద్ వచ్చారు. 30th నాడు స్టార్ట్ చేస్తాం ఇది. ఆ రోజే డిక్లేర్ చేశాను యాజ్ అ చైర్మన్ నువ్వే ఉండాలి అని. 28 ఇయర్స్ నుంచి నేనే చైర్మన్. ది మెయిన్ యాక్టివిటీస్ ఏంటి సార్, ఐఐఎఫ్ఏ యాక్టివిటీస్ ఏంటి? ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ మెయిన్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్. వాళ్ళు చాలా, వాళ్ళు 2 times హైదరాబాద్లో కల్చరల్ యాక్టివిటీ చేసాం, రవీంద్రభారతి అని పెద్ద అక్కడ చేసాం. ఎవ్రీ టైం వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఢిల్లీలో పెడతారు, ఒకసారి బాంబేలో పెడతారు, ఒకసారి బెంగళూరు, హైదరాబాద్, యా మెయిన్ సిటీస్ అంతే. మన 2 times ఇచ్చే టైం రెండు మనం చేస్తాం. ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్? ఎస్. ఫండ్స్ ఏమైనా వస్తూ ఉంటాయా? ఫండ్స్ ఏం లేవు. అంటే ఇండియా గవర్నమెంట్ కానీ వచ్చి, ఇజ్రాయెల్ గవర్నమెంట్ కానీ వచ్చి, దాని సపోర్ట్ ఎలా ఉంది ఐఎఫ్ఏకి? మా తెలంగాణ గవర్నమెంట్ మొన్నే చెప్పారు, మేము ఫుల్ సపోర్ట్. మొన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చెప్పారు, రాజేశ్వరరావు గారు రెడ్ కార్ చైర్మన్, వాళ్ళు అందరూ చెప్పారు, రాజశేఖర్ గారు. ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఐఎఫ్ఏ? వీ హ్యావ్ అరౌండ్ 21,000 ఉన్నారు మొత్తం ఇండియా. అక్కడ అంటే 20 years నుంచి మీరే దీనికి చైర్మన్ గా ఉన్నారు? 28 years. సో మోర్ దెన్ 21,000 పీపుల్ ఆర్ మెంబర్స్ ఇన్ దిస్ గ్రూప్. సో ఈ ఎలక్షన్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? వైస్ ప్రెసిడెంట్స్ కానీ కార్యవర్గ సభ్యులు అన్ని స్టేట్స్ కి కమిటీలు ఉంటాయి. అంటే ఒకవేళ ఒక భారతీయుడికి ఎవరికైనా ఇజ్రాయెల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తక్షణమే మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేము కౌన్సిలర్లో మాట్లాడతాం. కౌన్సిలర్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇజ్రాయెల్లో ఉన్న ఎవరైతే ఉంటారో కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేస్తాం. అంటే అలా 2-3 అయింది మన ఇండియన్స్కి అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు కౌన్సిల్ పీపుల్ కూడా నాకే చేస్తారు ఫోన్. అంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చింది? ఒక కొద్దిసార్లు ఇమిగ్రేషన్లో ప్రాబ్లం ఉంటుంది, కొన్ని ఉంటుంది. ఇజ్రాయెల్ అంబాసిడర్ సంబంధించి, ఇండియాకి సంబంధించి అంబాసిడర్ కూడా ఇజ్రాయెల్లో ఉంది, వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది మీ ఐఎఫ్ఏ? వాళ్ళ సపోర్ట్తోనే ఇది, ఇండియాలో ఒకటే ఒకటి మన రికగ్నేషన్, వాళ్ళకి సపోర్ట్ మనకు ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం యాక్టివిటీస్. అంటే మీకు ఇజ్రాయెల్ అంబాసిడర్ ఇండియాలో సపోర్ట్ చేస్తుంది, యా ఇండియాకి సంబంధించిన అంబాసిడర్ కూడా ఇజ్రాయెల్లో ఉంటుంది, దాని సపోర్ట్ మీకు ఎలా ఉంది? అది కూడా బాగానే ఉంది మనతో. సునీల్ అన్నారు ఇప్పుడు, ఈజ్ గుడ్ విత్ అస్. ఓకే. హలో, హలో అని ఒక ఆర్గనైజర్ కూడా మీరు ఏర్పాటు చేశారు. వాలంటీర్ ఆర్గనైజేషన్, అది ఎప్పటి నుంచో ఉంది. చాలా మంది మినిస్టర్స్ మళ్ళీ పిలిపి చేస్తారు, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒక దానికి వచ్చారు. ఓకే, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకసారి పెట్టినప్పుడు వచ్చారు. ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి వచ్చారు. యా, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయి మీకు ఐఎఫ్ఏ? యా, నాకు బాగా క్లోజ్ ఆయన, అంటే వాళ్ళ డాడీతో ఉండేవాడు నేను, అట్లా పడితే. ఇన్ని దేశాలు తిరిగారు, సుమారు 30 తిరిగారు, ఎలా ఎలా ఉంటుంది భారతదేశానికి ఆ దేశాలకి మధ్య తేడా ఏం గమనించారా? చేంజ్ ఎలాగా ఉంటుంది ఒక దేశానికి ఇంకో దేశానికి? నేను అన్నింటికి అడ్జస్ట్ అవుతాను. అక్కడ ఎవరున్నా ఇండియన్స్ మనం కలుస్తుంటాం, అట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకొని అని చేస్తుంటాం. మీ ఇద్దరు పిల్లలు కూడా యుఎస్ఏ పౌరులు, అక్కడే పుట్టిపోయారు? అక్కడ పుట్టారు, అక్కడ సిటిజన్షిప్ కూడా. యా, మరలా ఎందుకు వచ్చారు ఇండియాకి మీరు? అక్కడ అన్ని వ్యాపార సామ్రాజ్యం. నేను అక్కడ ఉంటాను, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను. అలాగా ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు వైజాగ్ లో సెటిల్ అయిన తర్వాత? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ ఇన్ వైజాగ్? నా ఫ్యూచర్ ప్లాన్ అనేది వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అవుతామని. అండ్ ఇన్ని రోజులు కూడా ఒక ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీ, ఇప్పుడు స్టిల్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ. మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి? రేవంత్. ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్నారు? యా, ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసాను కాబట్టి, నేను వచ్చి కూడా 1 year అవుతుంది ఇక్కడ, ఇప్పుడు వైసీపీ జాయిన్. సార్, ఆర్గనైజేషన్ లో కూడా ప్రజాసేవ చేస్తున్నారు కదా, యా రాజకీయాల్లోకి వచ్చి కూడా ప్రజాసేవ చేయగలరా? యా చేస్తున్నాం కదా, ఈవెన్ నేను కాంగ్రెస్ మనం చేసాం అవన్నీ. నేను యాజ్ కాంగ్రెస్ సెక్రటరీ ఉన్నా, మా ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన అపాయింట్ చేశాను నన్ను. అప్పుడు కూడా వాళ్ళని పిలిచి ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేసేవాళ్ళు, షబీర్ బాయ్ అంతా మనకు
క్లోజ్ ఉండే అట్లా. సరే అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా వ్యత్యాసం ఉంది, విలువలు కోల్పోతున్నారు, నాయకులు కావాలని రోజుకు ఒక పార్టీ మారుతా ఉన్నారు కదా, దాంట్లో మీరు ఏం చెప్తారు? దానికి ఏం చెప్పు, ఇప్పుడు అకార్డింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ వేరే, ఆంధ్ర పాలిటిక్స్ వేరే, తెలంగాణలో అక్కడ వేరే స్థాయిలు ఇక్కడ వేరే స్థాయిలో ఉంటుంది. మనం ఎక్కడక్కడ మన పార్టీ ఏ పార్టీలో చేయమో ఆ పార్టీ ఉద్దేశాలు మనం చూసుకోవాలి అంతగా. అంటే మీరు మీరు ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ పరిమితం చేస్తారా, లేదంటే ఇందులో కుల మత ప్రాంతాలకు అతీతంగా సేవ చేస్తారా? కుల మతాలకు ఏం సంబంధం లేదు, విత్ ఎనీ రిలేషన్కి సంబంధం లేదు, ఇట్స్ ఓపెన్ ఆర్గనైజేషన్. మీ ఆర్గనైజేషన్ ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది మీ ఆర్గనైజేషన్ సంబంధించి? ఏం లేదు, ఫ్రెండ్స్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నేను చేస్తాను, ఈ ప్రోగ్రామ్ నేను చేస్తాను అట్లా చాలా మంది ఉన్నారు మన ఫ్రెండ్స్, వాళ్ళు చూసుకుంటారు. మొత్తం మీకున్న ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అప్ చేస్తున్నారు. ఈ డొనేషన్స్ ఏమైనా తీసుకోవడానికి మీకు అవకాశం ఉందా? డొనేషన్స్ తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. వాలంటీర్ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బయట నుంచి ఏమైనా వచ్చే ఇప్పటి వరకు బయట ఎవరైనా నా ఫ్రెండ్స్ యుఎస్ఏలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, నేను ఈ ప్రోగ్రామ్ నేను స్పాన్సర్ చేస్తా అట్లా ఇస్తాను. ఇప్పుడు మీరు ఈ ఆర్గనైజేషన్ సంబంధించి కుటుంబాలు పంపిణీ చేశారు, రైస్ సైకిల్స్ పంపిణీ చేశారు, డెంటల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంది, అవేర్నెస్ ఏమైనా వచ్చిందా ప్రజల్లో ఈ ఆర్గనైజేషన్? చాలా వస్తుంది, హాలో పేరు మీద చేసాము, దాన్ని ఇండో ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేస్తుంది అట్లా. ఓకే, మీ హాలో ద్వారా చేసే ప్రతి యాక్టివిటీకి కూడా ఐఎఫ్ఏ సపోర్ట్? అండ్ ఫ్యూచర్లో ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతుంది ఈ వైజాగ్ ప్రధానంగా? 2-3 మంత్స్లో ఇక్కడ పెద్ద క్యాంప్ పెడతాం, మెడికల్ క్యాంప్ చాలా పెద్దగా పెడతాం. ఈ ఐఐఎఫ్ఏకి ఇక్కడ రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది, ఇక్కడ పెడుతున్నాం వైజాగ్లో పెడుతున్నారు. అంటే అట్ ఏ టైం ఈ ఐఐఎఫ్ఏ ద్వారా కూడా ఇజ్రాయెల్ భారతదేశాన్ని యొక్క సంబంధాలు మెరుగుపరుచుతూ ఉంటారు, అలాగే హాలో ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎలా ఉంది. ఈ ఆర్గనైజేషన్లో ఇప్పుడు హాలో ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి సార్? ఎవరైనా వచ్చి ఆర్గనైజేషన్ మేము జాయిన్ అవుతామండి? ఎవరైనా జాయిన్ కావచ్చు, బికాజ్ హూ ఎవర్ ట్రీట్స్ ఇజ్రాయెల్ ఈజ్ ద బెస్ట్ అనుకున్నప్పుడు, ఇజ్రాయెల్ మీద ఎవరికన్నా ఏమైనా ఉద్దేశం ఉంటేనే జాయిన్ అవుతారు, అంతే కదా. యా సార్, భారతదేశం అతి పురాతన ప్రాచీన చరిత్ర కలిగింది, ఎన్నో దేశాలు కూడా మనల్ని చూసి చాలా వరకు నేర్చుకున్నాయి. అటువంటి భారతదేశంలో టూరిజం ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు? అక్కడ చాలామంది ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది ఇజ్రాయెల్ పోవాలని ఒకసారి ఉంటుంది. మోర్ అందరికి ఏంటంటే క్రిస్టియన్స్కి బాగుంటుంది, యేసు ప్రభు పుట్టిన ప్లేస్ అది, అక్కడ ఆ ప్లేసెస్ అన్ని చూడాలని ఉంటుంది. దాని తరపు పోయినప్పుడు ఏంటంటే ఈజిప్ట్ పోతారు కొంతమంది, కొంచెం జార్డన్ నుంచి పోతారు, పాలస్తీన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, జార్డన్, 4 కంట్రీస్ వస్తాయి అట్లా, 2 సెట్ చేస్తూ ఉంటాం మేము. సార్ ఎందుకంటే మిమ్మల్ని చాలామంది యూత్ ఇంప్రెషన్గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టి యుఎస్ఏ వెళ్ళి అక్కడ బంక్స్ పెట్టి ఒక బిలియనర్ స్థాయికి ఎదిగారు, ఆ తర్వాత మళ్ళీ సొంత దేశంపై ప్రేమతో వచ్చారు, ఇక్కడ ప్రజాసేవ చేయడానికి ఈరోజు రాజకీయాలకు కూడా రాబోతున్నారు. యువతకు మీరు ఇచ్చే గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ ఏంటి? దే షుడ్ ఫాలో విచ్ ఎవర్ పార్టీ దే ఆర్ ఇన్, దే షుడ్ ఫాలో ద పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్, దట్స్ యా. ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా, ఐఎఫ్ఎఫ్ ద్వారా? ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ మేము స్థాపించేది 2 కంట్రీస్కి ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువ చేయాలని. ఇఫ్ ఎనీబడి హూ ఈజ్ వర్కింగ్ దేర్ ఇజ్రాయెల్లో ఏం ప్రాబ్లమ్నో నాకే ఫోన్ చేస్తారు, మనం మాట్లాడి చేస్తాం. మా ఇజ్రాయెల్ ఇండియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ చైర్మన్ అక్కడ దొండ పార్టీ జానీ అని, ఈజ్ ఫ్రమ్ రాజోల్. ఆయన చెప్తా ఉంటాడు మేము ఇక్కడ ఉండి ఏమని ఉంటే మేము ఇక్కడ ఎంబసీకి చెప్తాము, అక్కడ ఏమంటే మన ఇండియన్ ఎంబసీకి చెప్తాం. ఇది ఫస్ట్ అంబాసిడర్ మేము 1993లో పెట్టినప్పుడు, ఇది ఫస్ట్ అంబాసిడర్ మా ఇంటికి కూడా వచ్చాడు, మా మమ్మీ అందరు. ఆయన సెకండ్ 1996లో ఇది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇండియాకి వచ్చింది 1997లో, ఈజర్ వీజ్మన్ ఆయన పేరు. వీళ్ళందరూ అంబాసిడర్స్. ఈ అంబాసిడర్ ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధించిన అంబాసిడర్స్ అందరినీ కూడా మీరు కలిసి అందరూ ప్రతి 3 ఇయర్స్కి ఒకరు మారుతా ఉంటారు, మారిన వెంటనే మీకు వాళ్ళందరితో సత్సంబంధం మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఇండియన్స్కి ఇజ్రాయెల్ ఏ ప్రాబ్లం వచ్చినా మీ ద్వారా కన్సల్ట్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? ముందు నుంచి రాజకీయాలు మొదటి నుంచి ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, రాజశేఖరరెడ్డి గారితో ఉన్నారు కొన్నాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణ ప్రదేశ్ కమిటీలో కూడా మీరు సెక్రటరీ. ఇప్పుడు జగన్ గారి సమక్షంలో చేరారు, ఇంకా చేరుతారా? చేతాను, ఆయన దగ్గర చేద్దామని. వైసీపీలో చేరారు అంటే పరోక్ష రాజకీయాలు ఉంటారు, ప్రత్యక్ష రాజకీయాలు వచ్చి 24లో ఏమన్నా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాజకీయాలు రాజకీయాల్లో ఉంటారు, పార్టీ వైసీపీ పార్టీలో ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు. యువరాజ్కి నాకు ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు? రాజకీయాల్లోకి వద్దాం అనుకున్న నాయకులు మీరు ఇచ్చే సజెషన్ యువతకి? జగన్ ని ఫాలో అవ్వాలి, వాట్ హీఈస్ డూయింగ్ ఫాలో దట్, జగన్ ఫాలో అవ్వాలి. సార్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే విశాఖ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఇది ఆర్థిక రాజధాని కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ, నాట్ ప్రపంచంలో కూడా మంచి గుర్తింపు పొందింది స్మార్ట్ సిటీగా. అటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే విశాఖ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా చాలా బాగుంటుంది, ఇట్ విల్ బి చేంజ్ ఎ లాట్. అప్పుడు మనం వేరే దేశాలతో కంపేర్ చేయొచ్చు, లైక్ దుబాయ్, సింగపూర్, అట్లా అవుతుంది వైజాగ్. ఇది ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. ఐఐఎఫ్ఏ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం ఇదివరకే చేశాను, అతి త్వరలో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరి పదవుల కన్నా ప్రజల సేవ చేయడానికి ముందుంటారని చెప్తున్నారు డాక్టర్ ఆదమరాజ్ డక్కపాటి. శ్రీ మహంగాళి జ్యోతిషాలయం, పండిట్ రాఘవేంద్ర భట్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. ఉచిత జ్యోతిషం, ఖచ్చిత పరిష్కారం. దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, తపస్విన సమాధానం, స్త్రీపురుష వశీకరణానికి ఎటువంటి సమస్యలు ఉన్నా 24 గంటల్లో పరిష్కారం చేసి ఇవ్వగలరు. మొబైల్ నంబర్ 7900076760. సమస్య మీది, పరిష్కారం మారి. భర్త పరిశ్రమ వ్యామోహం.